నారాయణమూర్తి గారు ఏమన్నారు? నారాయణమూర్తి గారు, మూడు పార్టీలు కలిసి పోటీ చేసాయి గత ఎన్నికల్లో. మూడు పార్టీలు కలిసి పోటీ చేసాయి గత ఎన్నికల్లో. అవునవును. సో మూడు పార్టీలు పంచుకోవాల్సి వస్తుంది, మూడు పార్టీలు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇదంతా ఈ పాపం ఏదైతే ఉందో, ఈ దౌర్జన్యం ఏదైతే ఉందో, ఈ దోపిడీ ఏదైతే ఉందో, మూడు పార్టీలు కలిసి పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఓకే ఓకే. విజయ కుమార్ గారు, కలిసి పోటీ చేశామంటే కలిసి పోటీ చేశారు, కలిసి దోపిడీ చేశారు అంట. దాన్ని నేను తప్పించుకుంటాను, నేను డిమాండ్ చేస్తానంట అన్నారు. కూడా మీ అర్హత లేదు. మీ ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్, ఆ తర్వాత తిరుగు కూడా దోషులు. దోపిడీ దొంగలు మీరే, మీరు కాదు, దోషులే. అంటే మీకు ఇంకా అవకాశం రాలేదు కదా సార్, మీకు ఎప్పుడు అవకాశం ఎక్కడ వచ్చింది సార్? అరే దేశం వదిలిపెట్టండి, మీకు అవకాశం రాలేదు కదా. మోడీ గారు కానీ వైట్ పేపర్ ఉన్నారా? మూడు సార్లు ముఖ్యమంత్రి, రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన వైట్ పేపర్ ఇవాళ వీళ్ళు ముఖ్యమంత్రులు కాకముందే వేల కోట్లు ఇవాళ సిడి ఈడీ జప్ చేయటము, ఇంకోటి చేయటము, ఇన్సైడ్ ట్రేడింగ్ ఇవన్నీ వీళ్ళు చేశారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్పారు, ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. నేనేమన్నా తప్పు చేస్తే నేను కొంటే యాక్షన్ తీసుకోమని చెప్పారు. వాళ్ళు బీజేపీని జనసేన తప్ప ఈ కేసులో పసలేదు అని చెప్పి చెప్పాడు జేడీ లక్ష్మీనారాయణ. జేడీ లక్ష్మీనారాయణ చెప్పాడండి, సిగ్గు లేకుండా మాట్లాడతామండి. అసలు ఈ కేసులో తప్పుడు కేసు, రెండు సంవత్సరాలు జేడీ లక్ష్మీ గారు మీ మీద ఆరోపణలు మీరు జైల్లో ఉంటే జనసేన బీజేపీ చెప్పారు, పాయింట్ లేదా సిగ్గు లేకుండా పాత గొడవ పాత కేసుల గురించి మాట్లాడతాను. సిగ్గుందా అసలు నీకు? సిగ్గు లేకుండా పాత కేసుల గురించి మాట్లాడతావు? జేడీ లక్ష్మీనారాయణ చెప్పాడు ఇది కేసే కాదు, ఈ కేసు నిలబడదు, ఇది దుర్మార్గంగా పెట్టారు ఆయన మీద అని. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు విశాఖపట్నంలో చాలా క్లియర్ గా 6 లక్షల కోట్లు అవినీతి అన్నారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్నారు. మీకు 16 నెలలు ఎందుకు పెట్టారు? మీరు ఎంత కేసు పెట్టలేకపోయారు? మీరు 16 నెలలు ఎందుకు పెట్టారు? మీరు ఆన్సర్ చేయాలి. మీరు చేయండి, చేయాలి. మేము ఏమంటాం? మీరు కావాలని మా ఒత్తిడితో మీకు వచ్చింది అది. ఈ కేసు సిబిఐ సార్ హర్షించు, హర్షించు తప్ప ఈ పార్టీలు ఆ పార్టీలు ఏ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా బీజేపీ జనసేన ట్రేడింగ్ అన్యాయం జరగకూడదు. మీరు ఎదురు కలిసి రైతులకు అన్యాయం చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు అన్యాయం చేశారు. మీరు కనీసం వాళ్ళ కౌలు కొట్టకుండా మీరు అన్యాయం చేశారు. ముగ్గురు దొంగలు అని చెప్పేసి మా సోమవీరరాజు గారికి స్పష్టంగా చెప్పారు. మీరు ముగ్గురు కలిపి చేశారు, మీరు పెద్దదో లేదు. నువ్వు ఏకగ్రీవంగా అమరావతిలో తీర్మానం చేశారు అసెంబ్లీలో. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు 5,000 ఎకరాలు గారు కాళ్ళు కలిపి పోటీ చేశారు. ముగ్గురు కలిపి దోచారు, అది ముగ్గురు కలిపి చేసిన పని, ఇది దుర్మార్గం, ఇది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేద్దాం అనుకున్నారు మీరు ముగ్గురు కలిపి. ఇవాళ మగాడి లాగా సిబిఐ ఇచ్చేస్తానన్నాడు, దమ్ముండి ఎదుర్కోమని చెప్పాలా? చెప్పండి కుమార్ గారు, చెప్పండి. నారాయణమూర్తి గారు హోల్డ్ మూర్తి గారు, మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి. సిగ్గు శరవని మాట్లాడకండి. మీరు ఈ 16 నెలల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు,
అని అందరికీ తెలుసు. మీరేమో గురి మీద కాయలాగా మీరు మీరు మాట్లాడకండి దయచేసి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నారాయణ మూర్తి గారు ఒక నిమిషం. మూర్తి గారు మీరు మీరు దయచేసి మీకు రెస్పెక్ట్ ఉండాల, రెస్పెక్ట్ ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నారు మీరు మీరు ముగ్గురు కలిసి ఏం చేశారు? ముగ్గురు కలిసి ఏం చేశారండి? ముగ్గురు కలిసి మేము బయటకు వచ్చాం. ఎందుకో అక్కడ ఇబ్బంది, అక్కడ కరెక్ట్ గా లేరని చెప్పి మేము బయటకు వచ్చాం. మీకు మాటలు మీకులాగా మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఈ రోజు 15 నెలలు 16 నెలలు మీకు నిజంగా చిత్తశుద్ధుంటే, మీకు నిజంగా ఏదో అన్నారు కదా సిగ్గు ఉండాలి అని అన్నారు కదా, అలాంటిది ఏదో మీకుంటే 6 లక్షల కోట్లు అన్నారు కదా, 6 లక్షల కోట్ల గురించి ఎందుకు బయటపెట్టట్లేదు? మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు దళితుల మీద దళితులు ఓట్లు తీసుకొచ్చి దళితుల్ని ఇబ్బంది పడుతున్నారు కదా, దానికి ఎందుకు మీరు మాట్లాడలేదు? మీకు మీ ఇప్పుడు డీజీపీ గారిని కదా మీరు మీరు రిజైన్ చేయొచ్చు అని చెప్పలేదా? చెప్పలేదా? ఇది ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇలాగా ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో జరిగిందా? ఏం మాట్లాడతారండి? సిగ్గుండాలి సిగ్గుండాలి అనకండి. 100% మీరు కాదు ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కోర్టు మెట్లెక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, అందులో డౌటే లేదు. మేము భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో మేము ఫామ్ చేస్తాం. మీరు చేసినా వాళ్ళు చేసినా ఎవరు చేసినా తప్పు చేస్తే 100% మేము పట్టుకునే పరిస్థితి మేము 100% పట్టుకుంటాం. మేము ప్రజాక్షేత్రం ముందు మిమ్మల్ని మేము దోషంగా నిలిచేవాళ్ళం. చాలా గౌరవంగా మాట్లాడాలి. మీ అధ్యక్షుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించాలంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉద్ధరించేది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే మీరు